నమస్కారం ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఒక మరో సమస్య గురించి ఆ సమస్య పరిష్కారాన్ని గురించి తెలుసుకుందామా ఎవరిని చూసినా ఈ రోజుల్లో పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అయ్యో నా వెంట్రుకలు ఊడిపోతున్నాయి అయ్యో నా వెంట్రుకలు తెల్లగా వచ్చేస్తున్నాయి అప్పుడే అని ఒకే దిగాలు పడిపోయి ఎంతో సమస్యగా భావిస్తూ చాలా బాధపడుతున్నారు కదా ఎందుకండి మీకు ఆ బాధ చక్కని చిట్కా మన చేతిలో మన పరెట్లో మన ఊళ్ళో ఉండక ఎందుక కంగారు ఏమక్కర్లేదు నేను చెప్పిన నాలుగు విషయాలు మీ చెవిని వేసుకొని దాన్ని మీరు ప్రాక్టికల్గా చేయండి చక్కని శిరోజాలతో చక్కని అందంతో మిలమెల్లాడుతూ తలతల్లాడుతూ అందరినీ ఆకర్షించండి ఈ రోజుల్లో ఎవరికి చూసినా సమస్య తల వెంట్రుకలు దానికి కారణం ఏంటంటే మరి అనేక సమస్యలు టెన్షన్స్ కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు కాలుష్యం కావచ్చు అనేక రకాల సమస్యల్లో అదొకటి కావచ్చు తెల్ల వెంటుకలు వస్తున్నా చిన్న వయసులోనే వెంటుకలు ఊడిపోతున్నా దానికి చక్కని చిట్కా సమస్య పరిష్కారం నేను చెప్తాను శ్రద్ధగా వినాల్ సుమా మనకి మొక్కల్లో అనేక రకాల మొక్కల్లో ఒక మొక్క పేరు మరి బృంగరాజ తైలం తయారు చేసే మొక్క బృంగరాజ తైలం అది ఒక మొక్క ఆకుల నుంచి తయారు చేస్తాం దాన్ని తెలుగులో గుంట గలగరాకు అంటాం అనమాట ఈ గుంట గలగరాకు చూడటానికి కొంచెం గోంగూర మొక్కలాగా అనిపిస్తుంటుంది గోంగూర మొక్క అని భ్రమపడతాం కూడా అది గోంగూర మొక్క అవునా కాదా అని తెలుసుకునేందుకు ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే ఆ బృంగరాజ తైలం అంటే గుంటగలగరాకు మొక్క యొక్క ఆకుని తుంచి ఇలా మనం నలిపినట్టయితే మన వేళ్ళు వెంటనే పైన నల్లగా వచ్చేస్తుంది కాబట్టి మన వెంట్రుకలు నల్లగా వచ్చేందుకు అది ఉపయోగపడుతుందంటానికి చక్కని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట ఓకే ఈ గుంటగలగరాకు ఆకులు తెచ్చుకొని వాటిని రసంగా తయారు పిండి ఒక గ్లాసు రసానికి మూడు గ్లాసుల నువ్వుల నూనె కలిపి ఈ నాలుగు గ్లాసులు ఒక గిన్నెలో పోసి సన్నని సెగ మీద వేడి చేయాలి ఎంతసేపు వేడి చేయాలి ఈ నాలుగు గ్లాసులు మొత్తం రెండు గ్లాసులు అయ్యేంత వరకు సన్నని సెగ మీద మనం వేడి చేసినట్లయితే అప్పుడు మనకి కాసేపట్లో అసలైనటువంటి ఆయిల్ వస్తుంది దాన్ని సీసాలో పోసుకోవాలి ప్లాస్టిక్ వాటిల్లో కాకుండా సీసాల్లో పోసుకొని భద్రంగా ఉంచుకుంటే ఎంత కాలమైనా అవి పాడవకుండా ఉంటాయి ఇంకో విషయం ఆయుర్వేదంలో మందులకి దాదాపు చాలా వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదండి ఎంతకాలం ఉన్నా బాగా పనిచేస్తాయి ముఖ్యంగా మరి ఆయిల్స్ అలాగే లేహ్యాలు అనేవి కాలం పెరిగే కొద్దీ వాషి వాటి యొక్క ఔషధ లక్షణాలు ఇంకా బాగా ప్రస్ఫుటంగా పెరిగి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఏంటి అలా సందేశాత్మకంగా సంకేతంతో చూస్తున్నారు మీరు కాసేపేమో బృంగరాలు తేలమంటున్నాను నేను కాసేపేమో గుంట అంటున్నాను కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు కదా ఏం లేదండి మనం తెలుగులోనేమో గుంట గలగరాకు అంటాం దాన్ని సాంస్క్రిట్లో సంస్కృతంలో బృంగరాజం అంటాం దాని నుంచి తయారు చేసిన తైలం కాబట్టి బృంగరాజ తైలం అంటాం ఇంకో విషయం ఆయుర్వేదంలో దాదాపు ఏ తైలాన్ని తయారు చేసినా స్వచ్ఛమైన నువ్వులనునే వాడుతుంటాం సో ఇక్కడ బృంగరాజ తైలం అన్నా గుంటగల గ్రాక తైలం రెండు ఒకటి మీరు వెళ్ళి గుంటగల రాకు తైలం అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో షాపుకి వెళ్ళినప్పుడు మాత్రం బృంగరాజ తైలం ఏమంటే అన్ని ఆయుర్వేద షాపుల్లో బృంగరాజ తైలం దొరుకుతుంది మరి ఈ స్పీడ్ యుగంలో మీకు తయారు చేసుకునే టైము ఓపిక ఉండకపోవచ్చు కదా మరేం పర్లేదు మన కోసం మీకోసం మనందరి కోసం అన్ని షాపులు దొరుకుతుంది ఈ బృంగరాజ తైలం కంపెనీ ఏదైనా ఆ బృంగరాజ తైలం యొక్క ఇంగ్రీడియంట్స్ అంతా ఒకటే కాబట్టి మనకి చక్కగా ఉపయోగపడతాయి ఇంకో విషయం అండి కేవలం వెంటుకలు ఊడిపోకుండా ఉండింది కాగే కాకుండా తెల్ల వెంట్రుకలు త్వరగా రాకుండా ఉండేందుకు కూడా ఈ బృందరాజ తైలం పనిచేస్తుంది అలాగే తెల్ల వెంట్రుకలు ఆల్రెడీ వచ్చి ఉన్నా ఆ తెల్ల వెంట్రుకలు నల్లగా వచ్చేందుకు మనకి తైలం చక్కగా పనిచేస్తుంది అయితే రోజులో ఒక నెలలో మార్పు రాదండి నిదానంగా ఒక ఆరు నెలల పాటు వాడితే గనక తెల్ల వెంట్రుకలన్నీ నల్లగా వస్తాయి అలాగే మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ఆయుర్వేద తైలాన్ని బృంగరాజ తైలాన్ని మనం ఎలా వాడాలంటే రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో ఒక నేతెప్పి లాంటి చిన్న గిన్నెలో ఒక మూడు చెంచాలు వేసి దాన్ని ఒక నిమిషం సేపు వేడి చేస్తే గోరెచ్చగా ఉంటుంది గోరెచ్చగా అయ్యాక ఆ గిన్నెలో మనం ఇలా ఏళ్ళు ముంచి ఈ వేళ్లతో ఆ ఆయిల్ని తలకి ఇలా 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 తల కుదుళ్ళకి అంటేలాగా ఆ ఆయిల్ని మనం ఇట్లా అనుకున్నాక అప్పుడు దువ్వుకొని పడుకుంటే తెల్లవారులు తెల్ల నిద్ర లేచేసరికల్లా కళ్ళు కూడా చల్లగా ఉన్నట్టు అనిపిస్తాయి ఎందుకని ఈ బృంగరాజ తైలం కేవలం వెంట్రుకలు నల్లబడేందుకు వెంట్రుకలు ఊడిపోకుండా ఉండేందుకే కాదు సినిమా మళ్ళొక ఉపయోగం ఏంటంటే మెదడుని కూల్గా ఉంచుతుంది మన బ్రెయిన్ని కూలింగ్గా ఉంచడమే కాకుండా కంటికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మరో విషయం విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం జ్ఞాపక శక్తి పెరిగేందుకు కూడా వాడేందుకు ఉపయోగించేటువంటి ప్రధానమైన ఆయిల్ ఈ యొక్క బృంగరాజు తైలం సో ఒక్క బృంగరాజు తైలంతో జ్ఞాపకశక్తి పనిచేస్తుంది కంటి చూపుకు బాగా పనిచేస్తుంది వెంట్రుకలు నల్లగా వచ్చేందుకు వెంట్రుకలు ఊడిపోకుండా ఉండేందుకు కూడా చక్కనిగా ఉపయోగపడేటువంటి చిక్కనైనా చక్కని ఈ యొక్క ఆయిల్ని మీరందరూ కూడా తయారు చేసుకోండి ఉపయోగించండి అంతేకాదు మీరు ఒక చక్కని చిత్రమే నా చిట్కా చెప్తాను వెంటుకలు ఊడిపోకుండా ఉండేందుకు మనం ఆయిల్ వాడుతున్నాం దాంతోపాటు మీకు తీరుకున్నప్పుడల్లా ఈ గోల్డని కనుక ఇలా 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 ఒక మూడు నిమిషాల సేపు అన్నట్లయితే మూడు నిమిషాల కన్నా ఎక్కువసేపు అంటే మళ్ళీ మంటలు కుడతాయండి మూడు నిమిషాలు చాలు మూడు నిమిషాలు ఇలా అన్నాక వదిలేసేయండి అవకాశం ఉంటే ప్రతి త్రీ అవర్స్కి ఒకసారి ఇలా గోల్డని గోల్డ్ ఇలా ఇలా అన్నట్లయితే తప్పనిసరిగా వెంటుకలు ఊటం ఆగిపోతుంది వెంట్రుకలు నల్లగా కూడా వస్తాయి తప్పనిసరి ఇది సత్యం ఎందుకని అక్కడ వెంటుకొని ఉంటే ఇక్కడ ఇలా ఏంటండి అని ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తున్నారు కదా అవును ఇందులో సత్యం ఉంది ఎందుకంటే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల యొక్క నరాల అంత్యాలు అంటే ఎండింగ్స్ అన్నీ కూడా మన అరిచేతుల్లో అధికాళ్లల్లో ఉంటాయి ఏ అవయవం యొక్క నరాల అంత్యాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటే దాన్ని మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లేటలిగినట్టుగా ఇక్కడ ఒత్తుకుంటూ ఉంటే అక్కడ లోపల అవయవాలు కూడా అనారోగ్యాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇది ఆకు ప్రజల్లో ఒక చక్కని చిట్కా ఆయుర్వేదం నుంచి వచ్చినవే అన్ని వైద్యాలు ఇంగ్లీష్ వైద్యం కానీ హోమియోపతి కానీ ఆయుర్వేదం నుంచే వచ్చింది ఇంకో రహస్యం చెప్పాలి మీకు మనం అలోపతిలో ఆపరేషన్స్ అంటాం మొట్టమొదటి ఆపరేషన్స్ కూడా ఆయుర్వేదంలోనే మహర్షులు స్టార్ట్ చేశారు సో ఇప్పుడు మన తల వెంట్రుకలు సంబంధించినటువంటి నరాల అంచాలు ఈ గోళ్ల కింద ఉంటాయి కాబట్టి గోళ్ళని నా అన్నప్పుడు ఆ వెంట్రుకల యొక్క నరాల అంచాలు ఇక్కడ ఉత్తేజమై ఇన్స్పైర్ అవ్వటం వల్ల మెల్లమెల్లగా వెంట్రుకలు ఊడిపోవటం తగ్గుతుంది తెల్ల వెంట్రుకలు నల్లగా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది మీరు ప్రాక్టికల్గా చేసి ఆనందం అనుభవించు పది మందికి చెప్పండి సో ఖర్చులేనిది శ్రమ లేని ఏ పని చేసుకుంటున్నా కూడా మనం ఈ పని ఉప ఈ చిట్కా ఉపయోగించుకోవచ్చు ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మీ అందరూ ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి లైక్ చేశాక పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మీరు పది మంది ఆరోగ్యం కోరుకునేవాళ్ళు కదా అలాగే మీ అభిప్రాయాలని మాకు చక్కగా తెలియజేయండి సో సర్వేజన సుఖినో భవంతు నమస్తే మీ మురళీకృష్ణ